హలో ఫ్రెండ్స్ ఈ వాటి వీడియోలో టమాటో కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియోలో నేను చూపించిన విధంగా మీరు పచ్చడి చేస్తే కరివేపాకు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా దీన్ని ఇష్టంగా తింటారు అన్నంలోకైనా ఏ బ్రేక్ఫాస్ట్ ఐటమ్లోకైనా ఈ పచ్చడి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి ఈ రెండు సగం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పదిహేను పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మంట సిమ్లోనే పెట్టి చేసుకోవాలి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేయాలి చివరిలో ఒక గుప్పుడు తాజాగా ఉన్న కరివేపాకులు వేసి వేయించుకోవాలి కరివేపాకులు మరీ డీప్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కరకరలాడే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కాసేపు చల్లారినివ్వాలి ఇప్పుడు అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఐదు టమాటాలను కొంచెం పసుపు తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలో కొంచెం చింతపండును కూడా యాడ్ చేసి టమాటా ముగ్గులు బాగా మగ్గేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గేంత వరకు స్టవ్ మీదే ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాసేపు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత పచ్చడి కోసం చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపుని రెడీ చేసుకుందాం స్టవ్ మీద చిన్న కడాయి పట్టి అందులో అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తర్వాత అర టేబుల్ స్పూన్ మినపప్పు అర టేబుల్ స్పూన్ ఆవాలు తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు రెండు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తాలింపునంత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి అంతే ఎంతో రుచికరమైన టమాటా కరివేపాకు పచ్చడి మనకు రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ